ఆపరేషన్ గరుడ పేరుతో దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఇంటర్ పోల్ సహకారంతో డ్రగ్ పెడ్లర్స్ కోసం వెతుకుతోంది. ఇప్పటికే 150 మంది డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేసిన సీబీఐ వాళ్ల దగ్గర నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ గరుడాలో ఇంటర్ పోల్, సీబీఐ, ఎన్సీబీతో పాటు రాష్ట్రాల పోలీసులు కూడా పాల్గొంటున్నారు. పెద్దగా సత్తా లేని కంపెనీల ఐపీఓలో డబ్బును పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని చూసి భయపడుతున్నారా? మంచి ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ అవ్వండి. ఆపరేషన్ గరుడకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్, డ్రగ్ పెడ్లర్స్ పై సీబీఐ దాడులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఇంటర్ పోల్ సహకారంతో సీబీఐ సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ ని ఏదైతే మాదక ద్రవ్యాలు పంపింగ్ చేస్తున్నారు, అయితే కొన్ని ఉగ్రవాద సంస్థలు నేరుగా దేశంలోకి వివిధ పోర్ట్ల ద్వారా డ్రగ్స్ ని మన దేశంలోకి పంపింగ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత కొన్నాళ్ళ నుంచి అటు గుజరాత్ కావచ్చు, ముంబై కావచ్చు, లేకుంటే ఇటు కొన్ని తీర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ మన దేశంలోకి వస్తున్నాయి. దీనిని గుర్తించిన అధికారులు ఇంటర్పోల్ సహకారం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్పోల్ సహకారంతో మన దేశంలోకి ఎక్కడెక్కడ డ్రగ్స్ వస్తున్నాయి, ఎక్కడ పంపింగ్ చేస్తున్న విషయం కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే మొత్తంగా కేంద్రపాలిత రాష్ట్రాలతో పాటు రాష్ట్రాల్లో మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుంది. దీంట్లో నార్కటిక్ కంట్రోల్ బ్యూరోతో పాటుగా సీబీఐ తప్ప రాష్ట్రాల పోలీసులు సహకారం తీసుకొని ఈ సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటికైతే 175 మందిని డ్రగ్ మాఫియా సంబంధించిన 175 మందిని అరెస్ట్ చేశాము. అయితే వీళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా పాతుకుపోయి అక్కడ పూర్తిగా అసాంఘిక కార్యక్రమంలో పాల్పడుతున్నట్లు అటు సీబీఐ తర్వాత ఇంటర్పోల్, దేశ ఐబీకి ఇంటెలిజెన్స్ కూడా సమాచారం వచ్చింది. ఈ సమాచారంతో దేశవ్యాప్తంగా మూకుమ్మడి దాడులు చేసి 175 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతాయని చెప్పి సీబీఐ ప్రకటించింది. ఉదయశ్రీ. రమేష్, ఈ 150 మందిని ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని ఎక్కడ విచారిస్తున్నారు, ఎలా విచారిస్తున్నారు, అలాగే ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు? ఇప్పటికీ 175 మందిని అదుపులో తీసుకున్నట్టుగా సీబీఐ చెప్తున్నప్పటికీ దీనికి సంబంధించిన ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు అన్న డేటా మాత్రం ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్లయితే అటు గుజరాత్ కావచ్చు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, ఇటు ఆంధ్ర, తెలంగాణ కావచ్చు, లేకుంటే కర్ణాటక కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా డ్రగ్స్ సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. డ్రగ్స్ సంబంధించిన డ్రగ్స్ సరఫరా ఎక్కువ అవుతుంది, తర్వాత డ్రగ్స్ కూడా ఎక్కువకి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతాలతో పాటుగా మిగతా ప్రాంతాల్లో కూడా అటు చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే అస్సాం, గౌహతి తదితర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ అక్కడి నుంచి కూడా వస్తున్నది. కాబట్టి ఇప్పటికైతే 175 మందిని తమ అదుపులో తీసుకున్నాం, వీళ్ళని అరెస్ట్ చేశాం, వీళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ స్వాధీనపరచుకున్నాం. అయితే దీనికి సంబంధించిన ఇంకా సమాచారం ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎంతమందిని అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా అటు సీబీఐ ప్రకటించలేదు. దీనికి సంబంధించిన సమాచారం సాయంత్రంలోగా ఇస్తామని చెప్పి సీబీఐ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. పెద్దగా సత్తా లేని కంపెనీల ఐపీఓలో డబ్బును పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని చూసి భయపడుతున్నారా? మంచి ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి.